విమర్శలు ప్రతి విమర్శలతో ఏపీ పాలిటిక్స్ మరింత హీట్ పుట్టిస్తున్నాయి. వైసీపీ అవినీతిపై బాబు విరుచుకుపడుతుంటే టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే అన్నీ మింగేస్తారని ఆరోపించారు జగన్. అటు ఏపీలో ఇంటెలిజెన్స్ డీజీ బదిలీని రద్దు చేసింది ఏపీ ప్రభుత్వం. ఎన్నికల సంఘం తీరును తప్పుబట్టారు చంద్రబాబు. ఏపీని చుట్టేస్తున్నారు ప్రధాన పార్టీల ముఖ్య నేతలు. కర్నూలు, అనంతపురం జిల్లాలో పర్యటించారు ఏపీ సీఎం చంద్రబాబు. నియోజకవర్గంలో రోడ్ షో చేసిన బాబు ప్రతిపక్ష నేత జగన్పై విరుచుకుపడ్డారు. జగన్ గెలిస్తే జనాన్ని కూడా జైల్లో పెట్టిస్తాడని ఆరోపించారు బాబు. కర్నూలు జిల్లా పత్తికొండలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన ఏపీని పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చేశామని చెప్పారు. జాబు రావాలంటే మళ్లీ బాబు రావాలన్నారు. మళ్ళీ 3000 రూపాయలు చేస్తా. ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా, మళ్ళీ జాబు కావాలంటే బాబు మళ్ళీ రావాలి. అదే జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే నీకు పేరు చేయలే. ఆయన దగ్గరే పోతే ఒక నేరం చేపించి అక్కడి నుంచి జైలుకు తీసుకుపోతారు. తమ్ముళ్ళు జాగ్రత్తగా ఉండండి. అంతకుముందు కర్నూలులో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ఈసీ తీరుపై విమర్శలు చేశారు. ఆర్థిక నేరస్తులు ఇచ్చిన కంప్లైంట్తో నిజాయితీగా పనిచేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవడమేంటని ప్రశ్నించారు. మరోవైపు ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు బదిలీని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. నిబంధనల ప్రకారం ఇంటెలిజెన్స్ డీజీ పోస్టు ఈసీ పరిధిలోకి రానందున ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. కేసుల నుంచి బయటపడేందుకు ఏపీకి అన్యాయం చేస్తున్న మోడీ, కేసీఆర్ తో జగన్ చేతులు కలిపారని విమర్శించారు బాబు. ఈ నరేంద్ర మోడీ షా భయంకరమైన వ్యక్తులు వెళ్లి ఈ దేశాన్ని నాశనం చేసి పోతున్నారు, భ్రష్టు పట్టిస్తారు. అందుకే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, టీఆర్ఎస్ ని పెట్టుకున్నారు పక్కన. పెట్టుకొని మీ ఇష్టానుసారంగా 25 లక్షల ఓట్లు తెలంగాణ తీసేశారు. కాంగ్రెస్ పార్టీ పోరాడారు, పోరాడిన తర్వాత మీరు ఏం చేశారు? ఆ ఓట్లు మళ్ళీ ఇచ్చేశారా? చేయలేదు. ఎందుకు చేయలేదు? ఎలక్షన్ కమిషన్ ఆ మాస్కి ఇది నాట్ ది ఫెయిల్యూర్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. ఈ రోజు నువ్వు ఏం చేశారు? మేము రెడ్ హ్యాండ్ గా పట్టించాం. మీరు ఫార్మ్ 7 మిస్యూజ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ 3 నియోజకవర్గాల్లో పర్యటించారు వైసీపీ అధినేత జగన్. బాబుకు ఓటేస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారని విమర్శించారు. విశాఖ జిల్లా పాయకరావుపేటలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు జగన్. బాబు మళ్లీ గెలిస్తే ఏపీలో ఏమీ మిగిలదని ఆరోపించారు. తర్వాత విజయనగరం, పార్వతీపురంలో, తూర్పుగోదావరి, ముమ్మిడివరం, మండపేట నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ చేశారు. ఇవే మోసాలు, ఇవే అబద్ధాలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో 5 సంవత్సరాలు జరిగాయి. ఇక మరో ఇక్కడ ఇక జరగబోయే మరో 15 రోజులు చూస్తే ఇటువంటి అన్యాయాలు, ఇటువంటి మోసాలు ఇంకా ఎక్కువ కనిపిస్తాయి. ఈ 15 రోజుల్లో ఇక చంద్రబాబు నాయుడు గారు చెప్పని అబద్ధం ఉండదు, చేయని మోసం ఉండదు, చేయని డ్రామా ఉండదు, చూపని సినిమా కూడా ఉండదు అని మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నా. అటు ప్రకాశం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. టీడీపీ, వైసీపీ తీరుపై విమర్శలు చేశారు. ఇక రేపు చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాలో పర్యటించనున్నారు పవన్. విశాఖ, విజయనగరం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మంత్రి లోకేష్. లోటు బడ్జెట్ ఉన్నా రైతులకు రుణమాఫీ చేసిన ఘనత టీడీపీ సర్కార్దే అన్నారు. టీడీపీకి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళలాంటివని చెప్పారు. అధికారంలోకి రాగానే అర్హులందరికీ 3000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు లోకేష్. మీకు పసుపు కుంకుమ పెట్టిన వ్యక్తి కావాలా, లేదా పసుపు కుంకుమ తుడిచేసే వ్యక్తి కావాలా? మీకు 40 సంవత్సరాలు పరిపాలన అనుభవం ఉన్న వ్యక్తి కావాలా, లేదా 16 నెలలు జైలుకెళ్లి 31 కేసు ఉన్న వ్యక్తి కావాలా? ఆంధ్రుల హక్కుల కోసం పోరాడే వ్యక్తి కావాలా, లేదా ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తెలంగాణకి తాకట్టు పెట్టే వ్యక్తి కావాలా అని ఒక్కసారి సభాముఖం మిమ్మల్ని అందరిని ఆలోచించమంటున్నాం. చేసిన అభివృద్ధిని పక్కన పెట్టి సెంటిమెంట్తో ఓటర్లకు దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు బాబు. అటు టీడీపీపై విమర్శలతో పాటు నవరత్నాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు జగన్.